ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం రైతున్నాను. నా పేరు దాకర్ బనమూర్తి అండి. ఈ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ పెట్టిన మూడు బిల్లులు అది రైతుకి చాలా ఇబ్బందికరమైనని చెప్పేసి చాలా భారీగా ధర్నాలు జరుగుతున్నాయి. రైతు ధర్నాలు ఈ ఇందులో ఏంటంటే మా రైతులు రైతు అనేవాడు పొలం మీద పని చేసుకుని శుభ్రంగా దేశానికి అన్నం పెట్టేవాడు ఆడని తొక్కాలని చూస్తానండి. దేశానికి శ్రేయస్కరం కాదు, రాజకీయ నాయకులకు కూడా శ్రేయస్కరం కాదు. అది గవర్నమెంట్ ఏదైనా సరే రైతునే ఒక చెట్టు బతుకుంటే దాన్ని ఎన్నో కాయలు కాస్తాయి. అలాంటి వాడు చెట్లు లాంటి వాడే రైతు. దాన్ని నరికేయాలి, మొదలుగా నరికేయాలని కార్పొరేటర్ సంస్థలకు అప్పచెప్పి రైతుల్ని ఈ కార్పొరేటర్ రైతుల సంస్థలకి పాలేళ్ళ కింద చేయాలని చెప్పేసి కొన్ని గవర్నమెంట్లు ఈ నిర్ణయాలు తీసుకుంటాం తప్పు. ఈ చట్టాల మూడింటిని ఎమ్మటే ఆఫ్ చేసి రైతులకి న్యాయం చేసి కార్పొరేటర్ సంస్థల్లోకి వెళ్లకుండా రైతులను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులది. అలాగే ఆంధ్రప్రదేశ్లో రైతులకి మీటర్ల మీద పెట్టడం ఇలాంటి ఇంకోటని కొన్ని చట్టాలు తీసుకురావడం చేస్తాం జరుగుతున్నారు. గతంలో నాయకులు రైతులనే రాజు అంటారు. ఇప్పుడు కూడా రైతు ఎప్పుడు రాజుగానే లాగా చూస్తేనే బాగుంటుంది తప్ప రైతునే ఒక కార్పొరేటర్ సంస్థకి దత్తత బానిసత్వం చేసేలాగా చేశారంటే ఇది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ శ్రేయస్కరం కాదు. ఈ చిన్న చిన్న రైతులందరినీ కూడా కాపాడి మంచి వ్యవసాయం చేసేలాగా ఉచిత కరెంట్ ఇచ్చి ఇంకా ప్రోత్సహించాలో తప్ప రైతులను పీక నొక్కి చంపేసే విధానం మటుకు చేయొద్దని దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను దయచేసి పాలకులు మార్చుకుని ఈ మూడు బిల్లుల చట్టాలని ఉపసంహరించుకుని ఈ మీటర్లు పెట్టాలనే సిద్ధాంతాన్ని కూడా తీసేసి రైతులను కాపాడాలని కూడా మీ అందరికి కూడా నాయకులకి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను.